హలో బయటి ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజు అయితే మరో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. సో ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్లోకి వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గడిచి మళ్ళీ ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చేస్తాయి. సో ఈరోజు అయితే మా కిచెన్ టాప్ ఎలా ఉంది, మా కొత్త ఇంట్లో కిచెన్ ఎలా మెయింటెనెన్స్ చేస్తున్నాను అనేది క్లియర్గా చూపిస్తానన్నమాట. ఆల్రెడీ నిన్నటి వీడియోలో సింక్ గురించి క్లియర్గా చెప్పాను. సో ఎవరైనా చూడనట్టయితే చూడండి, సింక్ వీడియో అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో కంప్లీట్ డీటెయిల్స్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, కిచెన్ ఈ సింక్ తీసుకున్నట్టయితే అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశానన్నమాట. సో ఈరోజు అయితే కిచెన్ టాప్ చూపించిపోతున్నాను, ఎలా పెట్టుకుంటున్నాను, ఇంకా ఎలా పెట్టబోతాను అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో మా కిచెన్ టాప్ అయితే ఇదే అండి, ఎల్ షేప్ కార్నర్ వచ్చింది ఇక్కడ. సో మొత్తం కూడా ఇలా ఉంది, లాస్ట్లో సింక్ వచ్చిందన్నమాట. నేనైతే ఒక్కటే డిసైడ్ అయ్యానండి, పాత ఇంట్లో వచ్చేసి మొత్తం మాకు ఇంత కూడా లేదు ఒక్క సైడ్. సో కొత్త ఇల్లు వచ్చాక ఆ సామాన్లు తీసుకోవాలి ఈ సామాన్లు తీసుకోవాలనుకున్నా కానీ తర్వాత అనిపించింది ఏంటంటే మెయింటెనెన్స్ చేయడం. మనకి ఎక్కువ సామాన్లు ఉంటే ఎక్కువ పని ఉంటుంది, తక్కువ సామాన్లు ఉంటే తక్కువ పని ఉంటుందన్నమాట. సో అది మెయింటైన్ చేయగలగాలంటే మనకు టైం కూడా ఉండాలి. మనం వర్కింగ్ అయినట్టయితే మనకు చాలా కష్టం. సో అలా కాకుండా ఒక ఐడియా వచ్చిందనమాట, ఎంత తక్కువ సామాన్లు ఉంటే అంత నీట్గా మెయింటైన్ చేసుకోగలుగుతాం, అంత లుక్ వైజ్గా బాగుంటుంది అనేది ఒక చిన్న థాట్ వచ్చి ప్రస్తుతానికైతే కొన్ని సామాను సర్దాను. ఇంకా కూడా ఆర్గనైజేషన్ వీడియోస్ అయితే వస్తూనే ఉన్నాయి. ఇంకా ఏమేమి పెడతాను అనేది ఫర్దర్ వీడియోస్లో అయితే చూపిస్తాను, బట్ ఎక్కువ సామాన్ అయితే పెట్టదలుచుకోలేదు. సో కిచెన్ టాప్ అయితే ఎంత తక్కువ స్పేస్ ఉన్నా సరే అంత తక్కువ సామాన్ పెట్టుకోండి, ఎక్కువ స్పేస్ ఉన్నా తక్కువ సామానే పెట్టుకోండి. కొంచెం ఏమన్నా డెకరేషన్ చేసుకోవాలనిపిస్తే చేసుకోండి, బట్ ఎక్కువ సామాన్ అయితే ఆలోచన ప్లాన్ చేసుకోకండి. ఎందుకంటే వాటిని క్లీన్ చేస్తూ ఉండాలి, ఎవరన్నా వస్తే అవి తీస్తూ దాచిపెడుతూ పక్కకు పెడుతూ అలా కాకుండా మనం ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలంటే తక్కువ సామాన్ అయితే ముద్దుగా ఉంటుంది. సో నేను వచ్చేసి ఈ లాస్ట్ కార్నర్కి గ్రైండర్ పెట్టానన్నమాట, మిక్సీ అయితే లోపల పెట్టేశాను, కావలసినప్పుడు తీసుకుంటున్నాను. ఇంకా కబోర్డ్స్ ఆర్గనైజేషన్ అన్నీ కూడా కాలేదు కంప్లీటు. మీకు కంప్లీట్ అయిన వెంటనే ఏది కంప్లీట్ అయితే ఆ వీడియో అయితే రెగ్యులర్గా పెడతాను. సో ఇక్కడ గ్రైండర్ పెట్టుకుంటున్నాను, మిక్సీ వచ్చేసి ఇక్కడ యూజ్ చేసేటప్పుడు పెడుతున్నాను, లేనప్పుడు అదే ఉంటుంది. ఇది వచ్చేసి కాలింగ్ బెల్ అన్నమాట, వైర్లెస్ది. సో కింద ఉంటుంది, పైన పెట్టుకున్నాను అనమాట, కిచెన్లోకి అయితే గబాలను వినిపిస్తుందని. అండ్ మాకు కాలింగ్ బెల్ ఇవ్వడం మర్చిపోయారు, సో డోర్స్కి ఇచ్చేసారు కానీ మెయిన్ గేట్కి ఇవ్వకపోవడం వల్ల ఈ సదుపాయం చేశాను. ఈ ట్రిక్ కూడా మీకు నెక్స్ట్ టిప్స్లో చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి మిక్సీ వాడుకున్న వెంటనే నీట్గా క్లీన్ చేసేసి కబోర్డ్లో పెట్టుకుంటున్నానమాట. ఇక్కడ వచ్చేసరికి నేను ఏమి పెట్టట్లేదు. ఇంకోటి ఏంటంటే మా పిల్లలు వచ్చి కూర్చొని నేను వంట చేస్తుంటే అలా నాతో మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు, అదైతే నాకు చాలా నచ్చింది. వాళ్ళతో ఎంజాయ్ చేస్తుంటే నాకు ఇంకా టైం అలా టైం గడిచిపోతుంది అనమాట. సో నేను వెజిటేబుల్ కట్ చేస్తున్నా, చపాతీ చేస్తున్నా, వాళ్ళు ఇక్కడ కూర్చొని నాతో హ్యాపీగా మాట్లాడుతూ స్కూల్ విషయాలు, ఫ్రెండ్స్ విషయాలు, ఏదైనా మూవీ కానీ అలా షేర్ చేసుకుంటున్నారు. సో అదైతే నాకు చాలా నచ్చింది. సో అందుకే నేను ఏం పెట్టదలుచుకోలేదు. ఇంకా ఏమైనా యాడ్ చేసినా, వాళ్ళకి ఏమైనా డెకరేషన్ చేసినా మీకు ఫర్దర్గా చూపిస్తాను, బట్ ప్రస్తుతానికైతే ఏం పెట్టదలుచుకోలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ నుండి వండినవి అవన్నీ కూడా డిషెస్లో తీసి పెట్టేస్తానన్నమాట. సో ఇలా పప్పు, ఇది మా చిన్న పాప దోశ పప్పు, నెక్స్ట్ పాలు, కొంచెం మీగడ కట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడతానన్నమాట. వేడివేడి పెడితే ఫ్రిడ్జ్ పాడైపోతుంది. సో ఇప్పటి వరకు మూత తీసే ఉంచాను, కొంచెంసేపు చల్ల ఇలా మీగడ కట్టిన తర్వాత కొంచెం మూత అనేది పెట్టేసి చల్లగా అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాను. మీగడ కడుతుందనమాట, ఆ మీగడతో నెయ్యి చేసి పెడతానమాట. మా పాప నెయ్యి లేనిదే అస్సలు తిందు. సో ఇలా నేను ఇంట్లోనే నెయ్యి తయారు చేస్తాను, బయట నుండి తేను ఎక్కువ శాతం. ఇంకా ఎప్పుడన్నా నాకు టైం లేక మీగడ తీయడం లేదు అన్నప్పుడు మటుకు బయట నుండి నెయ్యి తీసుకొస్తానన్నమాట. అండ్ ఈ కార్నర్ స్పేస్ అయితే నాకు విపరీతంగా నచ్చేసింది, చాలా ఆలోచించాను. ఇంకా ఫైనల్లీ ఇది కంప్లీట్ వీడియో కూడా పెట్టాను చూడండి, నేను ఎలా తీసుకున్నాను, ఏమేమి తీసుకున్నాను అనేది.
సో ఇక్కడ వచ్చేసి ఇవి అమెజాన్లో తీసుకున్నాను, కొన్ని మీషోలో తీసుకున్నాను. సో ఆ వీడియోస్లో చెప్పాను చూడండి. ఇంకా ఇవి వచ్చేసి టీ, షుగర్, కాఫీ అన్నమాట. ఇంకా టీ అయితే ఎక్కువ తాగము, ఎవరన్నా వస్తే పెట్టివ్వడం కోసమే అన్నమాట. మేమైతే అందరం కాఫీనే తాగుతాము. కాఫీ, షుగర్ ఇవే రెండే ఎక్కువ యూజ్ అవుతాయి. ఇంకొక చిన్న రోలు, పైన ఆయిల్ క్యాను, సాల్ట్, ఇంకా అక్కడ పెప్పర్ పెట్టాలన్నమాట. అలానే పైన కాఫీ. సో ఈ కార్నర్ అయితే ఇలా పెట్టుకున్నాను. అండ్ ఇటు సైడ్కి వచ్చేసరికి గ్యాస్ స్టవ్ అన్నమాట. ఇది ఎప్పటికప్పుడు ఇంకా క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ మటుకి కొంచెం కలర్ పోయినట్టు అయింది, ఇంకా బ్లాక్ షేడ్ ఏదన్న ఆలోచించి దీన్ని కూడా డిఐవై చేయాలి. సో ఇక్కడ కొంచెం ఫాల్ట్ వచ్చింది, ఇక్కడ కొద్దిగా కలర్ పోయింది. దీనికి కూడా ఏదన్నా చిన్న డిఐవై చేయాలి. ఇంకా మిగిలిన గ్యాస్ స్టవ్ అంతా సూపర్గా ఉంది. అండ్ దీన్ని నేను ఏదో సోడా ఉప్పు అవన్నీ వేసి టిప్స్తో క్లీన్ చేయట్లేదు. సో ఈ గ్యాస్ స్టవ్లో మెయిన్ నాకు నచ్చిన పార్ట్ ఏదన్నా ఉందంటే ఇవేనండి. ఇవి బ్రాస్లో మనము కొత్తది కొన్నప్పుడు యూజ్ చేసిన కొద్దీ బ్లాక్ అయిపోతుంది, దాన్ని మనం క్లీన్ చేస్తూ ఉంటాము. ఇది మిల్టన్ వార్త్ అన్నమాట. సో ఈ గ్యాస్ స్టవ్ తీసుకుని దగ్గర దగ్గర 4 రోజులు అవుతుంది. దీని వీడియో కూడా తీసాను నేను, ఒక 1 మంత్ యూజ్ చేసిన తర్వాత ఎలా ఉందో మీకు చెప్దామని. ఇంకా పెట్టలేదన్నమాట, అప్లోడ్ చేయలేదు. నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. సో ఇవి నాకు బ్లాక్ కావట్లేదు. సో నేను 1 వీక్ ఒకసారి డీప్ క్లీన్ చేస్తున్నాను. డైలీ అయితే మార్నింగ్ అండ్ ఈవినింగ్ క్లీన్ చేసుకుంటున్నాను అన్నమాట. సో అలా ఇదైతే కొత్తదిగా ఉంటుంది అండ్ చాలా చాలా బాగుంది. దీనికి ఒకటే చిన్న లోపం ఏంటంటే ఆటోమేటిక్ రాలేదు. నేను ఇంతకుముందు 3 బర్నర్ యూజ్ చేశాను, అప్పుడు ఆటోమేటిక్ వచ్చిందనమాట. బట్ ఇప్పుడు చిన్న మైనస్ ఏంటంటే అది రాలేదు. పర్వాలేదు, నేను డ్రాలో పెట్టుకొని లైటర్, ఇంకా రెగ్యులర్ అయితే గ్యాస్ స్టవ్ అయితే యూజ్ చేసుకుంటున్నా. చాలా బాగా అనిపిస్తుంది. ఏదన్నా 4 బర్నర్ ఆటోమేటిక్ కొన్నా కూడా మనకి ఇవి గ్యాస్ బర్నర్స్ ఇలా ఉండవేమో అనిపిస్తుంది. నేను ఇది తీసుకోవడమే నయమో, నాకు ఎవరన్నా వచ్చి చూసినా కూడా అబ్బా ఇది కొత్తదా అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. సో నాకైతే ఇందులో చాలా చాలా బాగా నచ్చింది. 4 బర్నర్స్ అని ఎప్పటి నుండో కోరిక, ఫైనల్లీ కొత్త ఇంట్లోకి వచ్చాక 4 బర్నర్స్ అయితే తీసుకున్నాను. దీని మెయింటెనెన్స్ కూడా ఎక్కువ కష్టం కావట్లేదు. డైలీ క్లాత్ పెట్టేసి క్లీన్ చేసుకుంటాను. 1 వీక్ ఒకసారి అలా కొంచెం విమ్ లిక్విడ్తో క్లీన్ చేస్తానన్నమాట. క్లీనింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను, దీని మెయింటెనెన్స్ ఎలా చేస్తున్నాను అనేది. సో నాకైతే చాలా చాలా నచ్చింది. ఎవరన్నా తీసుకోవాలనుకున్నట్టయితే 4 బర్నర్ ఈ గ్యాస్ స్టవ్ అయితే తీసుకోండి, చాలా చాలా బాగుందన్నమాట. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది, నాకు ఎప్పుడైతే కొత్తగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న బిందె పెట్టుకున్నాను. ఈ బిందె కొని ఒక 12 ఇయర్స్ పైన అవుతుంది. ఇంకా వాటర్ వచ్చిన తర్వాత ఈ బిందె తీసేస్తాను. ఇంక ఇక్కడ టాప్ కూడా క్లియర్గా ఉంటుంది. నాకు కిచెన్ వీడియోస్ చేసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట ఈ స్పేస్ అంతా. నాకు ఇన్నాళ్ళు ఈ స్పేస్ లేదని బాధపడ్డాను. ఫైనల్లీ మా హస్బెండ్, మా అత్తగారు కలిసి నాకు ఇంత పెద్ద కిచెన్ గిఫ్ట్ ఇచ్చారు. నేనైతే చాలా వీడియోస్ చేసుకుందాం అనుకుంటున్నాను. మా అత్తయ్య గారికి థ్యాంక్ యూ, మా హస్బెండ్కి థ్యాంక్ యూ అనమాట. సో నాకు ఇంత పెద్ద స్పేస్ వచ్చింది, నా వీడియోస్ అన్నీ హ్యాపీగా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఫైనల్గా సింక్ అన్నమాట. సింక్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ డ్రైగా ఉండేటట్టే చూసుకుంటున్నాను అన్నమాట. అండ్ దీపపు కుందులు కూడా క్లీనింగ్ వీడియో పెడదాం అనుకుంటున్నాను. అందుకే ఒక టెస్ట్ చేసి క్లీన్ అయిన తర్వాత 2వది అలానే పెట్టేశాను అన్నమాట. ఇంకా నాకు ఒకటే ప్రపంచం, ఒకటే ఎంజాయ్మెంట్. ఎక్కువ మూవీస్ చూడను, సీరియల్స్ చూడను, ఎప్పుడూ చూడు, ఏదో ఒకటి వీడియో షూట్ చేస్తూ దాన్ని ఎడిట్ చేస్తూ ఫ్రీ టైంలో అంతా. నెక్స్ట్ ఎక్కువ నాకు టైం కూడా ఉండదు, నా ఆఫీస్ వర్క్, పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం, కొంచెం టైం దొరికితే వీడియోస్ మీద టైం పెట్టడం, ఇదే అన్నమాట నా చిన్న ప్రపంచం. సో హ్యాపీగా ఇలా లైఫ్ ఎంజాయ్ చేస్తానన్నమాట. ఇంకా మా హస్బెండ్ వచ్చారంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏమేం జరిగింది, నేను కిచెన్లో ఏం చేశాను, ఆఫీస్ వర్క్ ఏం చేశాను, పిల్లలతో ఇలా టైం స్పెండ్ చేశాను, ఇదే చెప్తూ టైం ఆయన బుర్ర మొత్తం తినేస్తానన్నమాట. సో నాకు ఎక్కువ మాట్లాడడం అంటే చాలా ఇష్టం. సో అలా అన్నీ కూడా మా హస్బెండ్తో షేర్ చేసుకుంటాను, ఇలా ఎంజాయ్ చేస్తానన్నమాట. సో ఇదన్నమాట నా కిచెన్.
మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి టిప్స్, క్లీనింగ్ టిప్స్ వీడియోస్ అన్నీ కూడా రెగ్యులర్గా మీతో షేర్ చేసుకుంటాను. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, కొంచెం బూస్టప్గా ఉంటుంది. ఎంతమంది లైక్ చేస్తే అంత హ్యాపీనెస్ ఇస్తుంది అన్నమాట. మీకు వీడియో ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. సో ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో అయితే ఫ్రెండ్స్, మరో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.